లక్ష్మీదేవి చిత్రపటాలను లేదా విగ్రహాలను చూసినప్పుడు మనకు రెండు ఏనుగులు, తామర పువ్వులు కనబడుతూ ఉంటాయి. అయితే కొన్ని చోట్ల మాత్రం లక్ష్మీదేవి చిత్రపటంలో గుడ్లగూబ కనిపిస్తూ ఉంటుంది. అది కూడా ఏకంగా ఆ గుడ్లగూబ లక్ష్మీదేవి వాహనంగా ఉన్నట్లు కనిపిస్తుంది. అయితే ఇది ఎలా సాధ్యమైందోనని చాలా మందికి అనుమానం వచ్చి ఉంటుంది. అందుకు సమాధానం కావాలంటే మీరు హిందూ పురాణాలను వెతకాల్సిందే. ఎందుకంటే లక్ష్మీదేవికి సంబంధించిన వాహనం గురించి మనకు వచ్చిన అనుమానాలన్నిటికీ అక్కడ సమాధానం దొరికే అవకాశం ఉంది. అలాంటి ఆసక్తికరమైన కథను ఈ వీడియోలో తెలుసుకుందాం. హిందూ పురాణాల ప్రకారం శ్రీమన్నారాయణ ఏర్పాటు చేసిన ఓ గాన సభలో సంగీత మేధావి అయిన నారదుడికి అవకాశం లభించకపోవటంతో అతను చాలా బాధపడతాడు. పైగా అదే సభలో తుమ్మురుడు సకల మర్యాదలు పొందటంతో నారదుడు మరింత అసూయకు గురవుతాడు. అంతే, వెంటనే లక్ష్మీదేవి పతి అయిన విష్ణువుని కలవటానికి వెళ్ళగా చెలికత్తెలు తనని అడ్డుకుంటారు. అప్పుడు నారదుడు లక్ష్మీదేవిని శపిస్తాడు. గుడ్లగూబను వాహనంగా స్వీకరించమని ఆదేశిస్తాడు. ఆ సమయంలో విష్ణువు స్వయంగా అక్కడికి వచ్చి నారదుని గర్వాన్ని అణిచేందుకు అతని పాదాలపై పడతాడు. దీంతో నారదుడు శాంతిస్తాడు. అప్పుడు నారదుడు తను చేసిన తొందరపాటు పనికి సిగ్గుపడతాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు నారదుడికి హితబోధ చేస్తాడు. సంగీతం ఎవరి సొత్తు కాదని, సంగీతాన్ని ప్రేమించేవారు గర్వానికి అహంకారానికి దూరంగా ఉండాలని తెలియజేస్తాడు. అసలైన సంగీత తత్వాన్ని అన్వేషించమని చెబుతాడు. అంతేకాదు, సంగీతంలో అందరికంటే మేటి అయిన సంగీత విద్వాంసుడైన ఉలూకాపతి వద్దకు వెళ్ళి సంగీతాన్ని అభ్యసించమని కోరుతాడు. ఆ ఉలూకాపతి ఎవరూ కాదు, ఓ గుడ్లగూబ. అప్పటికే ఉలూకాపతి వద్ద కొన్ని వేల మంది శిష్యులుంటారు. అప్పుడు గుడ్లగూబను కలవటానికి వచ్చిన నారదుని చూసి ఉలూకాపతి పరవశించిపోతాడు. తన వద్ద సంగీతం నేర్చుకోవటానికి నారదుడి లాంటి గొప్ప వ్యక్తి వచ్చినందుకు ఆశ్చర్యపోతాడు. హిందూ పురాణాల ప్రకారం ఆనాటి కాలంలో అడవిలో వయసు పైబడిన ఓ జంట కాపురం ఉండేవారట. వారు దారిద్ర రేఖకు దిగువగా జీవించేవారట. వారి ఇంట్లో కట్టుకోవటానికి ఓ గుడ్డ ముక్క కూడా ఉండేది కాదు. వారిద్దరిలో ఒకరు ఇంట్లో ఉంటే మరొకరు చిన్న పేలికను ఒంటిపై కట్టుకుని యాచనకు వెళ్ళేవారు. ఓ రోజు ఇంటి యజమాని యాచనకు వెళ్ళగా ఏం దొరకపోవటంతో చాలా బాధపడతాడు. చివరికి ఓ చెట్టు కింద కూర్చొని తన కష్టాలను చెట్టుతో చెప్పుకుంటాడు. అయితే ఆ చెట్టుపై ఉన్న గుడ్లగూబ అతని కష్టాలను విని అతని కష్టాలను తీర్చాలని ప్లాన్ వేస్తుందట. ఓవైపు లక్ష్మీదేవిని ఓ కంట కనిపెడుతూ తను వెళ్తున్న మార్గాన్ని అనుసరిస్తూ వెళ్తుంది. అయితే లక్ష్మీదేవి ఏ ఇంట్లో కాళ్ళు మోపడానికి ప్రయత్నిస్తుందో ఆ ఇంటి మెడపైకి ఎక్కి అరుస్తుంది. సాధారణంగా శాస్త్రం ప్రకారం గుడ్లగూబ ఏ ఇంటి మీద వాలుతుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించకూడదు. కనుక లక్ష్మీదేవి కూడా ఆ శబ్దం విని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కానీ ఓ రోజు లక్ష్మీదేవి ఏ ఇంటికి వెళ్ళటానికి ప్రయత్నించినా ఇంటి దగ్గరికి వెళ్ళి గుడ్లగూబ అరుస్తూ ఉండటంతో ఆ దేవికి అనుమానం వస్తుంది. తన వైపు కోపంగా చూస్తుంది. ఆ సమయంలో గుడ్లగూబ లక్ష్మీదేవిని ఆ వయస్సు మళ్ళిన వారి ఇంటికి తీసుకెళ్తుంది. ఆ ఇంట్లో కటిక పేదరికంతో బాధపడుతున్న జంటను చూసి ఆ లక్ష్మీదేవి చెలించిపోతుంది. అంతే, వెంటనే వారి ఇంట్లో కొలువై ఉంటానని, వారికి అష్టైశ్వర్యాలు సమకూరుస్తానని వరమిస్తుంది. ఆ రోజు నుండి తనకు దారి చూపించిన గుడ్లగూబను వాహనంగా చేసుకుంటుందట. అప్పటి నుండి గుడ్లగూబను శుభానికి సంకేతంగా లక్ష్మీదేవి ప్రకటిస్తుంది. కష్టాలలో ఉన్నవారిని కనుగొంటూ వారికి ఆ మహాలక్ష్మికి మధ్య దిక్సూచిలా వ్యవహరిస్తూ గుడ్లగూబ ఆ రోజు నుండి తన కొత్త ప్రస్థానాన్ని మొదలు పెడుతుంది. పక్షుల జాతిలో సాహస యాత్రలు చేసే జీవిగా గుడ్లగూబకు మంచి ప్రావీణ్యం ఉంది. ఉలూకా తంత్రంలో గుడ్లగూబలను ఇంటికి రప్పించే మార్గాలను గురించి తెలియజేశారు. పగలు గుడ్లగూబలకు కంటి చూపు సరిగ్గా పనిచేయదు. అందుకే రాత్రి వేళల్లో మాత్రమే ఇవి సంచరిస్తాయి. ఎవరైనా అత్యవసర పని మీద బయటకు వెళ్ళినప్పుడు గుడ్లగూబ ఎదురొస్తే ఆ పని ఖచ్చితంగా నెరవేరుతుందని అంటూ ఉంటారు. అయితే ఎన్ని కథలు విన్నా ఇప్పటికీ అనేక మంది గుడ్లగూబను అశుభానికి సూచికంగా భావిస్తున్నారు. సో చూసారు కదా వ్యూవర్స్, ఇలాంటి మరిన్ని విషయాల గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.